నమస్కారం. ప్రస్తుత తెలంగాణలో దొరల పాలన ఎలా ఉందో ఒక పద్య రూపంలో చెప్తాను. పెద్ద దొర జోడు ఫామ్ హౌస్ లో ఉండు, చిన్న దొర జోడు రిబ్బన్ కటింగ్లు చేయు, ఈటల జోడు దొంగలెక్కలేయు, విశ్వదాభిరామ బంగారు తెలంగాణ బొందులగడ్డాయరా మామ. ఇది ప్రస్తుత కంగారు తెలంగాణ పరిస్థితి. యుద్ధం చేయకముందే ఎక్కడ చచ్చిపోతాడో ఓడిపోతాడో అని రాజ్యాన్ని వదిలేసిన రాజులాగా మీ చావు మీరు చావండి అని చెప్పి తెలంగాణ ప్రజలని కరోనాకు వదిలేసిండు. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ట్యాక్స్ డబ్బులతో లక్షల లక్షల జీతాలు తీసుకున్న ప్రజాప్రతినిధులు వీళ్ళు ప్రజల కోసం ఎన్నుకోబడ్డారని మర్చిపోయారా? మనిషికి కావాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? విద్య, వైద్యం రెండిట్లో అట్టర్ ఫ్లాప్. కేజీ టు పీజీ చదువు ఎట్లాగో లేదు. ఇప్పుడు కనీసం మనిషి ప్రాణం కోసం కొట్టుమిటాడుతుంటే కాపాడని ఆదురులేడు. ఆంధ్రోళ్ళని తిట్టి ఏపీ కన్నా మనమే గ్రేట్, మనదే ధనిక రాష్ట్రం అనే ఓ డప్పేసుకొని చెప్పుకున్నారు కదా. మరి కొత్త రాష్ట్రంని చూసి బుద్ధి తెచ్చుకోవద్దా? వేరే దేశంతో, ఎక్కడో ఉన్న దేశంతో మనం పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. పక్క రాష్ట్రంలో రోజుకి 70,000 టెస్టులు అవుతున్నాయి, మన దగ్గర ఎందుకు 13,000 దగ్గర ఆగిపోయాం? హైదరాబాద్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు. విఆర్ ది ఫార్మా హబ్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి డెవలప్ అయ్యి ఉండి ఏం చేస్తున్నారు? పక్క రాష్ట్రంలో ఏమో ఇంటింటికి వెళ్లి టెస్టు చేయడానికి బస్సెస్ ని హైటెక్ మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ లో చేశారు. తెలంగాణలో ఏమో చచ్చిపోయినాక తొందరగా ఎలా కాల పెట్టాలా అని మొబైల్ క్రిమేషన్ సర్వీసెసా? ఏం కర్మరా ఇది? మనుషుల్ని కాపాడమంటే ఎలా కాల్ చేయాలనే ఆలోచననా? ఏపీలో సీఎం వార్నింగ్ ఇచ్చింది, ఎవరికైనా 30 నిమిషాల్లో బెడ్ దొరకలేదు అంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ ని అకౌంటబుల్ చేస్తా అని. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేయదు అని వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇక్కడ అసలు బెడ్లు దొరకవు. ఒకవేళ దొరికిన రోజుకి 50,000 రూపాయలు కట్టాలి, 50,000. అది మినిమం. ఆ 50,000కి బెడ్ దొరికింది అంటే ఇంకా వాళ్ళ అదృష్టవంతులు. అది కూడా ముందే 4-5 లక్షలు అడ్వాన్స్ కడితే గాని జాయిన్ చేసుకోరు. లక్షల లక్షలు డబ్బులు పెట్టుకుని తిరిగి హాస్పిటల్స్ జాయిన్ చేసుకోవటం లేదని చెప్పి ఎందరు చనిపోయారని అంబులెన్స్ దొరక్క, ఆ కార్లోనే అంబులెన్స్ లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు జాయిన్ చేసుకోక. అసలు అంబులెన్స్ రాకుండా కుప్పకూలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనిషి బతికున్నారో లేదో తెలియదు. ఒకవేళ వాళ్ళు జాయిన్ చేసుకున్న లాస్ట్కి లక్షల లక్షల బిల్లు వేసి చివరికి బాడీని తీసుకెళ్ళండి, బిల్లు కట్టి అని చెప్తున్నారు. మీకు నేను చెప్పేవి నమ్మసక్యంగా లేకపోతే ఒక సామాన్యుడు అవసరం ఉండి కాల్ చేసే సామాన్యుడిగా, వీఐపీలు వీవీఐపీ ట్రీట్మెంట్లు కాదు, వాళ్ళు కాల్ చేసి అసలు అంబులెన్స్ వస్తుందా కనుక్కోండి, ఏదన్నా హాస్పిటల్లో బెడ్ దొరుకుతుందా మీ తెలిసిన సర్కిల్లో కనుక్కోండి. నాకు ఒక్కటే ప్రశ్న, సింపుల్ క్వశ్చన్, కొత్త రాష్ట్రం ఇన్ని చేస్తుంటే తెలంగాణ ఎందుకు ప్రజల్ని గాలికి వదిలేసింది? ఉత్తరప్రదేశ్ లో ఒక్క రోజుకి 100,000 టెస్టులు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? సెంట్రల్ నుండి 1,000 కోట్లు వచ్చినాయి, ఏం చేస్తున్నారు అసలు అవన్నీ? ఇదంతా పక్కన పెడితే ఆరోగ్యశ్రీ, సరే మీరు ఎట్లాగో ఏం చేయట్లేదు, కనీసం ఆరోగ్యశ్రీలో అన్న యాడ్ చేయొచ్చు కదా, అది చేయరు. పోనీ ఆరోగ్యశ్రీ తెచ్చిందే వైఎస్ఆర్, వాళ్ళ కొడుకైన జగనే ఆరోగ్యశ్రీ కన్నా కూడా ఆయుష్మాన్ భారత్ బెటర్ అని ఏపీలో తీసుకున్నాడు. దాంట్లో కరోనాకి మంచిగా వైద్యం ఉచితంగా ఇస్తున్నారు. మన దగ్గర ఆయుష్మాన్ భారత్ లేదు, ఆరోగ్యశ్రీలోనూ కరోనా యాడ్ చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాము అంటుంటే, ఇస్తుంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ కి పేరు రావద్దని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రజల్ని అధోగతి పాలు చేసిండ్రు. ఇప్పుడు పిఎం కేర్స్ నుండి వెంటిలేటర్స్ వచ్చినాయి కదా, అవి వాడుకుంటలేరు, ఎందుకు వాడుకోవట్లేరు? 80 రోజుల లాక్డౌన్ పెడితే ప్రెస్ మీట్లు పెట్టి సంకలు గుద్దుకుంటుంది, కరోనా లేదు పారాసెటమాల్ వేసుకుంటే పోతుందంటివి, చికెన్ తింటే ఏం కాదంటారు, ఇప్పుడేమో నీరా తాగితే కరోనా రాదంటున్నారు. ఈ కరోనా టైంలో కూడా మీ బిజినెస్ ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ ఆగుతలేవు. అసలు మీ మీద క్రిమినల్ కేసెస్ పెట్టాలి, నిజాలు చెప్పకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు. రేపే కరోనా పోతుంది, జనాలకి ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. రేపే పోతుంది, అసలు హైదరాబాద్ లో లేదు, ఏదో ఒక మూలు ఉంది, ఏమైంది మరి? ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని గప్పలు కొట్టుకునే దొర ఏం చేసిండు? లాక్డౌన్ టైంలో ముందు చూపుతో డిస్ట్రిక్ట్ లెవెల్లో మెడికల్ కాలేజెస్ తో మాట్లాడడం గానీ, హాస్పిటల్స్ లో సదుపాయాలు పెంచడం గానీ, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ తో మాట్లాడి ఫీజు రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, లక్షల లక్షలు బిల్ వేసి నిరాళం చంపేస్తుంటే. అంబులెన్స్ ని ఎవ్రీ జోనల్ ఆఫీస్ లో ఉండేలా చూడొచ్చు కదా, సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు, సపరేట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయొచ్చు, ఇలా ఎన్నో సదుపాయాలు సమకూర్చొచ్చు. మీ దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లేరా, వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకోవచ్చు. ఆహా లేదు, చెమ్మ చెక్కలాడుకుంటూ కూర్చున్నారా ఇన్ని రోజులు? ఈ 4 నెలల్లోనే మీరు చేసిన అప్పు ఎంత? 15,000 కోట్ల. కొన్ని ప్రజల కోసం ఏమైనా ఖర్చు పెట్టిండ్రా అంటే పరిస్థితి అర్థమైతేనే ఉంది. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ప్రజలు ఏమైనా కావాలంటే ప్రతిసారి హైకోర్టుకు వెళ్ళి అడగాలనా?
మళ్ళీ ఏంటి, హోమ్ క్వారంటైన్ లో ఉన్నోళ్ళకి కిట్స్ ఇస్తలేరంట. లోకల్ లీడర్స్ జిహెచ్ఎంసీ స్టాఫ్ కక్కుర్తి శవాల మీద పేలాలేరుకుంటున్నారా? అసలు అయినా నాకు మొన్నటి వరకు అర్థం కాలేదు, చిన్నదొర పుట్టినరోజు మార్చి నెలలో ఎందుకు రాలేదా అని ఎంత బాధపడ్డాను. మరి పుట్టినరోజు వస్తే గానీ మాకు గుర్తురాకపోయాయి రాష్ట్రంలో అంబులెన్స్లు లేవని. ఇంకెవరి పుట్టినరోజున్న మీ కుటుంబంలో వస్తే టెస్టులు పెంచుతాము అని ప్రజలకి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఇవన్నొక్క లెక్క అయితే ప్రజలకి నిజాలు తెలియకుండా దొంగ లెక్కలు చూపించడం, చావులు దాచిపెట్టడం అది ఇంకొక లెక్క. మునీటిలేమన్నాడు, ఎప్పటి నుండో జబ్బులున్నోళ్ళు కరోనా బారిన పడి చనిపోతే ఆ మరణాలన్నీ కరోనా లెక్కలో చేర్చరా? అసలు మీకు ఎవరిస్తారు ఈ ఐడియాలు? ఈ రోజుల్లో 35 సంవత్సరాలు దాటితే ఏదో ఒక రోగం ఉంటుంది, బీపీ కొలెస్ట్రాల్ మస్తుంటాయి. అసలు రోగం ఏదైనా టైంకి సరైన ట్రీట్మెంట్ దొరికితే బతకరా? 3 నెలల్లో ఒక్క గాంధీలోనే 900 మంది కరోనాతో చనిపోయినరు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇళ్లల్లో 1000 మంది చనిపోయి ఉంటారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుంది మీ ప్రభుత్వ పాలన. ముందు కరోనా రోగుల్ని కాపాడండి సార్, తర్వాత మీ రిబ్బన్ కట్టింగ్లు, కొత్త కొత్త ఇనాగరేషన్లు, కూలగొట్టడాలు, కొత్త కట్టడాలు చేదురు. తెలంగాణ కోటి రతనాల వీణ కాదు, కోటి కరోనా నేల అయ్యేటట్టుంది. ఒక్కొక్కటి వింటుంటే, ఒక్కొక్కలా చావు లేకపోతే వాళ్ళ స్టోరీస్ వింటుంటే ఎక్కడ లేని ఆవేశం, కనీసం ప్రశ్నించలేమా అని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ప్రశ్నించే హక్కు ఉందంట కదా వీళ్ళని, నన్ను ఎవరు అడుగుతారనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓట్లు అడగనికి వచ్చిన రాజకీయ నాయకుడికి మా ఇంట్లో 10 ఓట్లున్నాయి, మేము 10 మంది ఉన్నాం. ఇగో ఒక్కో తలకి లెక్కేసి డబ్బులు తీసుకుని ఆ 10 మంది భవిష్యత్తు అమ్ముకున్నప్పుడు మనకి ఈ ప్రభుత్వాన్ని, నాయకులని ఇప్పుడు మీది తప్పు అని అడిగే హక్కు ఉందంటారా? 5000కి జీవితాన్ని, పిల్లల భవిష్యత్తుని అమ్ముకున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరికి 5 లక్షలు పెట్టినా ఆ జీవితం తిరిగి వస్తుందా? ఆలోచించండి, మీ ఆలోచనకే వదిలేస్తున్నా. ఇవన్నీ చాలవన్నట్టు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ శాంతి మతస్థులకి ఇస్లామిక్ స్టేట్ నుండి ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది? వాళ్ళని కరోనా క్యారియర్స్గా మారి అల్లాని నమ్మని వారిని అంతం చేయాలంట. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, మన జాగ్రత్తలో మనం ఉండి మనోధైర్యంగా ఉన్నంత వరకు ఏ కరోనా మనల్ని ఏం చేయలేదు. అయినా వీళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే అసలే తెలంగాణలో హిందువుల్ని 15 నిమిషాల్లో చంపేస్తామనే వాడి చేతిలా ఈ ప్రభుత్వ స్టీరింగ్ ఉంది కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఉన్న విషయం చెప్తుంటే ఉల్లికెక్కువ అని ఇప్పుడు ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి సోషల్ మీడియాలో పేడ్ బ్యాచ్ని దింపారు. ఒక అమ్మాయిగా నాకున్న ధైర్యం మీకుంటే మీ సొంత ఫేసు పేరు పెట్టుకుని కామెంట్లు మెసేజ్లు చేయండి. Being a taxpayer, I have every right to question the failure of current government. సరే, మీ పింకీలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను నేను. ఎంత చెప్పినా, మీ కళ్ళ ముందు ఎన్ని చావులు చూసినా, ఎన్ని న్యూస్లు వచ్చినా, మీ ప్రభుత్వ భజన మీరు చేస్తూనే ఉన్నారు కదా, మీ అందరికీ నాకు ఒక రిక్వెస్ట్. నిజంగా మీ నాయకుడంటే మీకు అంత గుడ్డి ప్రేమ ఉంటే కరోనా వచ్చిన సామాన్య ప్రజలని ఈ ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని మీరు నమ్మినట్లయితే మీరేం చేస్తారంటే మీ ప్రాంతాల్లో కరోనా వారియర్స్ అవ్వండి, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వండి, ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఏ ప్రాణం పోకుండా అంబులెన్స్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్స్లో జాయిన్ చేయండి. ఇలా చేయడానికి మీరు సిద్ధమా? ఒకవేళ మీకు కరోనా వచ్చినా ఇవన్నీ చేయడం వల్ల మీరు నమ్మిన మీ దొర మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు కదా, మీ కాలికి కుచ్చుకున్న ముళ్ళుని దొర పంటితో తీస్తాడు. ఏంటి చేస్తారా? చేయండి, మీ దొరకి మీరే మంచి పేరు తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు. అయినా మన వరికొస్తే గాని తెలియదు ఫ్రెండ్స్, సాయం చేయకపోయినా పర్లేదు కానీ శవాల మీద మాత్రం పేలాలేరుకొని మీ కడుపులు నింపుకోకండి. ఫ్యాక్ట్స్ లేక చేతగాక ఏమి చేయలేక అబద్దాలు చెప్పుకునే బతుకు మీకెందుకు? ప్రాణాలు కాపాడండి, ప్రజలు మీకే చేతులెత్తి దండం పెడతారు. ప్రశ్నించడం మానేశారు, ఎవ్రీవన్ హ్యాస్ రైట్ టు క్వశ్చన్. క్వశ్చన్ చేసే వాళ్ళని గొంతులు నొక్కేయాలని చూస్తే ఎవరు ఆగరు. ఓట్ల కోసం ఇంటింటికి తిరగలేదా ఈ నాయకులు? వాళ్ళని నిగ్గదీసి అడగండి, ప్రతి ఒక్కళ్ళు అడగండి. ప్రశ్నిస్తే పోయేదేం లేదు. పత్రికల్లో, టీవీలలో చాలా మంది గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నారు, మీరంతా సైలెంట్ అయిపోతే జనాలకి నిజాలు ఎట్లా తెలుస్తాయి? మేధావులారా, మీరందరు ఇప్పటికన్నా మౌనం వీడండి, ప్రశ్నించండి, జరిగే తప్పుని క్వశ్చన్ చేయండి, తప్పలేదు, జనాలకి నిజాలు తెలియజేయండి. ఫ్రెండ్స్ అందరూ మీ జాగ్రత్తలో మీరు ఉండి మనోధైర్యంతో ఈ కరోనాను కట్టడి చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.